ఈ క్లాస్ లో మీకు సెలెక్ట్ స్టేట్మెంట్ దానికి ఉన్న క్లాజెస్ ఏంటి డిఫరెంట్ క్లాజెస్ వాటి గురించి క్లియర్ గా చూద్దాం దాని తర్వాత మీకు సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది ఒక కొత్త టేబుల్ ని ఆల్్రెడీ ఉన్న టేబుల్ నుంచి ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి ఈ స్టేట్మెంట్ కూడా చూద్దాం మరి ఆల్్రెడీ సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ స్టార్టింగ్ లోనే చూసారు ఎట్లా డేటా ని మీకు అది క్వరీ చేస్తుంది ఎలా డేటా ని టేబుల్ లో ఉండే డేటా ని మీకు వ్యూ చేస్తుంది మీకు ఎట్లా తీసుకొచ్చి చూపిస్తుంది అనేది మరి దానికి నంబర్ ఆఫ్ క్లాజెస్ అనేవి ఉన్నాయి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అన్నమాట సెలెక్ట్ స్టేట్మెంట్ కి జనరల్ గా మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అట్లా ఇస్తూ ఉంటారు అవే కాకుండా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది అక్కడ ఉన్న సింటాక్స్ సెలెక్ట్ టాప్ ఎన్ నెంబర్ టాప్ 5 రికార్డ్స్ టాప్ 10 రికార్డ్స్ ఇట్లా డిస్ప్లే చేసేదానికి టాప్ అనే ఆప్షన్ని వాడతాం లేదు పర్సంటేజ్ కూడా ఇవ్వచ్చు ఎంత పర్సంటేజ్ 50% లేదంటే 25% ఇట్లా పర్సెంట్ కూడా ఇవ్వచ్చు విత్ టైస్ అంటే ఇది మీకు ఈ పర్సెంట్ టాప్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు ఆర్డర్ బై యూజ్ చేసినప్పుడు వాడతాం సిమిలర్ రికార్డ్స్ ఎక్స్ట్రాగా ఉంటే ఇవి వాటితో కలిపి తీసుకొస్తుంది అది చూద్దాం ఏ సిచ్యువేషన్లో వస్తుంది అనేది వాటితో పాటు మీకు ఇక్కడ వేరు గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై ఇట్లాంటి క్లాజెస్ అన్నీ కూడా ఉంటాయి మరి ఒక్కొక్క ఆప్షన్ మనం ఒక్కొక్క క్లాజు చూసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి దీంతోపాటు ఆల్రెడీ మీకు డిస్టింక్ట్ ఇవి కూడా ఉన్నాయి డిస్టింక్ట్ ఆల్ అనే క్లాజులు కూడా ఉంటాయి సో మరి ఆల్రెడీ మీకు ఎంప్లాయీ టేబుల్ ఉంది సో ఎంప్లాయీ టేబుల్లో డేటా ఇలా ఉందండి కంపెనీ డేటాబేస్లో ఉండే ఎంప్లాయీ టేబుల్ డేటా ఇది మరి ఇక్కడ మనకి సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ అని మరి జాబ్ అంటే మీకు అక్కడ 14 రికార్డ్స్ ఉన్నాయి అన్ని రికార్డ్స్కి జాబ్ అనేది రావడం జరుగుతుంది లేదంటే సెలెక్ట్ ఆల్ జాబ్ అన్నా కానీ ఇదే వస్తుంది మొత్తం అన్ని జాబ్స్ వచ్చేస్తాయి అలా కాకుండా వచ్చిన జాబ్ మళ్ళీ రాకూడదు ఓన్లీ యునీక్ జాబ్సే చూడాలి అనుకున్నప్పుడు డిస్టింక్ట్ అనేది వాడతాం డిస్టింక్ట్ జాబ్ చూడండి టోటల్గా 5 జాబ్సే ఉన్నాయి సో అంటే క్లర్క్లు చాలామంది ఉండొచ్చు మేనేజర్లు చాలామంది ఉండొచ్చు కానీ ఇక్కడ టోటల్గా యునీక్గా మనకి ఆ డేటాని డూప్లికేట్ లేకుండా తీసుకొచ్చింది డిస్టింక్ట్ అనేది ఓకే ఎనీవే ఇంకా ఇక్కడ మనకి ఉండే క్లాజెస్ చూసినట్లయితే టాప్ అని ఉంది సెలెక్ట్ టాప్ 5 స్టార్ ఫ్రమ్ టాప్ ఫైవ్ రికార్డ్స్ తీసుకొస్తుంది ఇదే టాప్ 10 అని అనుకోండి టాప్ 10 రికార్డ్స్ మొదటి ఉన్న 10 రికార్డ్స్ తీసుకురావడం జరిగింది మరి ఇలా టాప్ 20% అని కూడా ఇవ్వచ్చు టాప్ 20% పర్సెంట్ అన్నప్పుడు 20% టోటల్గా ఈ అప్లై టేబుల్లో మీరు చూసినట్లయితే 14 రికార్డ్స్ ఉన్నాయి 14 రికార్డ్స్లో 20% ఎంత అనేది పర్సెంట్ వైజ్ తీసుకొస్తుంది అదే టాప్ 50 అని ఇచ్చాం అనుకోండి 50% 7 రికార్డ్స్ మీకు తీసుకురావడం జరుగుతుంది ఇట్లా ఈ టాప్ పర్సెంట్ అనే ఆప్షన్స్ మీకు వర్క్ అవుతాయి అలానే మీకు ఈ క్లాజెస్లో వేర్ క్లాజ్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం వేర్ కండిషనల్గా మీకు డేటాని రిట్రైవ్ చేసేదానికి వేర్ కండిషన్ అని పెట్టడం జరుగుతుంది వేర్ మీరు సాలరీ
greater than ఎలాంటి కండిషన్ బట్టి డేటా తీసుకురావాలి అనుకున్నారో ఆ కండిషన్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సాలరీ గ్రేటర్ దెన్ 2000 అండ్ ఆర్ ఇట్లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ నాట్ ఈక్వల్ టు మేనేజర్, మేనేజర్ కాకూడదు మిగతా వాళ్ళు ఎవరికైతే 2000 కంటే ఎక్కువ ఉందో వాళ్ళు. చూడండి ఇక్కడ సాలరీ 2000 కంటే ఎక్కువ ఉంది, మేనేజర్లు ఇక్కడ రాలేదు. లేదంటే ఈ కండిషన్ తీసేసాం అనుకోండి, మనకి మేనేజర్లతో సహా రావడం జరుగుతుంది. ఇట్లా మనం వేర్ క్లాజ్ని కండిషనల్గా డేటాని రిట్రైవ్ చేసేదానికి తీసుకొచ్చేదానికి ఉపయోగిస్తాం. మరి ఇక్కడ గ్రూప్ బై అనే క్లాజ్ ఉంది. ఈ గ్రూప్ బై అనే క్లాజ్ దేనికంటే డేటాని గ్రూప్ చేసి క్యాల్కులేట్ చేసేదానికి మనకి ఇక్కడ గ్రూపింగ్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి, లేదంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. వీటిని సమ్ము, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, కౌంటు ఇట్లాంటివన్నీ కూడా గ్రూప్ ఫంక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కావాలనుకోండి, సెలెక్ట్ కౌంట్. కౌంట్ అనేది ఒక గ్రూప్ ఫంక్షన్. ఫంక్షన్స్లో మీకు నెక్స్ట్ క్లియర్గా చాలా రకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఈ గ్రూప్ ఫంక్షన్స్లో గ్రూప్ ఆఫ్ డేటా కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, సో టోటల్గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది తీసుకొస్తుంది. 14 రికార్డ్స్ ఉన్నాయి. ఇంకా సపోజ్ దీంట్లో ఇక్కడ కండిషన్ కూడా పెట్టుకోవచ్చు మనం, వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 1500 ఎంతమందికి ఉందో వాళ్ళ కౌంట్ 7 మెంబర్సే. ఈ విధంగా ఈ సాలరీ గ్రేటర్ దెన్ 1500 ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా కౌంటింగ్ తీసుకొస్తుంది. ఇట్లాంటి ఈ గ్రూప్ ఫంక్షన్స్ అప్లై చేసేటప్పుడు మనం గ్రూప్ బై అనే క్లాజ్ని వాడతాం. సో అది ఎలా అనేది చూపిస్తాను. మరి ఇంకా కూడా కౌంటే కాకుండా మనం మ్యాక్సిమం ఆఫ్ సాలరీ, ఎంప్లాయీస్ టేబుల్లో మ్యాక్సిమం శాలరీ ఎవరికి ఉంది చూడండి, 5000 మ్యాక్సిమం శాలరీ. దీనికి కాలం నేమ్ రాలేదు, యాజ్ అని చెప్పి మనం దానికి అలియాస్ పెట్టుకోవచ్చు, యాజ్ మ్యాక్స్ అంటాం. సో పైన చూడండి యాజ్ అని చెప్పి మీ ఇష్టం, మ్యాక్సిమం మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. అట్లనే కామా మినిమం, లేదంటే సింపుల్గా ఇక్కడ మ్యాక్స్ శాలరీ కామా అట్లనే మినిమం ఆఫ్ శాలరీ యాజ్, దానికి ఫీల్డ్ నేము అలియాస్ ఏమి ఇస్తారంటే మిన్ శాల్ అని ఇస్తాను. అట్లనే సమ్ ఆఫ్ శాలరీ యాజ్ మీకు సమ్ శాల్, అట్లనే యావరేజ్ ఆఫ్ శాలరీ ఏవీజీ ఆఫ్ శాలరీ యాజ్ ఏవీజీ శాల్ ఇట్లా ఇస్తారండి. సో ఏమొచ్చింది, మ్యాక్సిమం మినిమం సమ్ము యావరేజ్ శాలరీస్ టోటల్గా అందరికీ కలిపి వచ్చాయి. ఇలా కాకుండా నాకు గ్రూప్ వైజ్ రావాలి. గ్రూప్ వైజ్ అంటే మీరు ఇక్కడ ఏవైతే జాబ్ వైజు డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్ ఏవైతే రిపీటెడ్ కాలమ్స్ ఉన్నాయో, చాలామంది క్లర్క్లు ఉన్నారు, చాలామంది మేనేజర్లు ఉన్నారు, వాళ్ళకి గ్రూప్ వైజ్ రావాలి. లేదంటే ఇక్కడ 10th డిపార్ట్మెంట్కి 20th డిపార్ట్మెంట్కి ఇట్లా గ్రూప్ వైజ్ మనకి క్యాల్కులేషన్ రావాలి ఈ సమ్ ఆఫ్ శాలరీస్. అలాంటప్పుడు దేని వైజ్ మీరు ఈ యొక్క సమ్ యావరేజ్ మినిమం ఈ గ్రూప్ ఫంక్షన్స్ని అప్లై చేస్తున్నారో ఆ ఫీల్డ్ని తీసుకోండి, సెలెక్ట్ జాబ్ అని ఇచ్చి మిగతా అన్ని ఇస్తారు. లాస్ట్లో గ్రూప్ బై, గ్రూప్ బై జాబ్. ఇప్పుడు చూడండి రిజల్ట్ ఎలా వస్తుందో, అనలిస్టులకి సపరేట్గా మ్యాక్సిమం మినిమం సమ్ యావరేజ్ రావడం జరిగింది, అట్లానే క్లర్క్లకి సపరేట్గా రావడం జరిగింది. ఇంకా గ్రూప్ వైజ్ మీకు క్యాల్కులేషన్స్ అనేటివి వచ్చాయండి. ఇక్కడ నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్లో ఈఎంపి అని తీసుకున్నాను. మీరు టేబుల్ నేమ్ మారింది కాబట్టి ఎంప్లాయీ అని మీ ఇష్టం వచ్చిన మీరు ఏ టేబుల్ అయితే క్రియేట్ చేశారో ఆ టేబుల్ని, ఆ టేబుల్ నేమ్ని ఇక్కడ అప్లై చేసుకుంటూ వెళ్ళడమే. అట్లనే ఇక్కడ మీకు
ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఈఎంపిఎన్ఓ కామా జాబ్ ఇట్లా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే గ్రూప్ బైలో అప్లై చేశామో ఆ ఫీల్డ్ మాత్రమే ఇక్కడ ఉండాలి, లేదంటే క్యాల్కులేషన్ ఫీల్డ్స్ ఇట్లా గ్రూప్ ఫంక్షన్స్ ఉండే ఈ యొక్క ఫీల్డ్స్ ఉండాలి. అంతేగాని ఎంప్లాయ్ నెంబర్ ఎవరి ముందర పెడతాము? ఇప్పుడు జాబ్ అన్నాం, జాబ్ అంటే జాబ్ వైజ్ రావడం జరిగింది. ఇప్పుడు ఎంప్లాయ్ నెంబర్ ఇచ్చామనుకోండి, ఈ అనలిస్ట్ ఎదురుగా ఏ ఎంప్లాయ్ నెంబర్ పెడుతుంది? చాలామంది అనలిస్టులు ఉండొచ్చు. సో అట్లా మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి, నాట్ ఏ గ్రూప్ బై ఎక్స్ప్రెషన్ అని వస్తుంది వేరే ఫీల్డ్స్ ఇస్తే. ఏదర్ ఇక్కడ జాబ్ అనేది గ్రూప్ బైలో వాడాం కాబట్టి ఇక్కడ జాబ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, మిగతా అన్ని క్యాల్కులేషన్స్ కాబట్టి వాడాం. అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్ కావాలనుకోండి, సెలెక్ట్ డిఈపిటిఎన్ఓ అండ్ గ్రూప్ బై ఇక్కడ ఏమిస్తారు? డిఈపిటిఎన్ఓ అని ఇవ్వడం జరుగుతుంది. చూడండి, 10th డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం మినిమం సమ్ యావరేజ్, అట్లానే 20th 30th ఇట్లా మీకు డిపార్ట్మెంట్ వైజు ఈ యొక్క గ్రూపింగ్ అనేది రావడం జరిగింది. ఆ సందర్భంలోనే మనం ఈ గ్రూప్ బై క్లాజ్ని అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, సారీ. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్కి కండిషన్ పెట్టుకునేదానికి మనం హ్యావింగ్ అనే క్లాజ్ని వాడతామండి. ఇది హ్యావింగ్ అనేది గ్రూప్ బై ఉన్నప్పుడే వాడాలి, ఎప్పుడు పడితే అప్పుడు హ్యావింగ్ వాడకూడదు. సో ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ బై ఉంది కాబట్టి దీనికి కండిషన్ పెడతాం, హ్యావింగ్ డిపిటిఎన్ఓ అంటే గ్రూప్కి అన్ని గ్రూపులు నాకొద్దు, డిపిటిఎన్ఓ నాట్ ఈక్వల్ టు 10th డిపార్ట్మెంట్ కాకుండా. చూడండి, 20th 30th వచ్చాయి, లేదంటే ఈక్వల్ టు 10 అని పెట్టారనుకోండి, 10th డిపార్ట్మెంట్ మాత్రమే వస్తుంది. ఇట్లా ఈ గ్రూప్ బైకి కండిషన్ పెట్టుకునేదానికి హ్యావింగ్ అనేది ఉంటుందండి. సో అంటే గ్రూప్ బై లేకుండా హ్యావింగ్ అనేది ఉండదు, అది ఒక ఆర్డర్ అన్నమాట, ఒకే ఆర్డర్లో మనం తీసుకురావాలి వాటిని. అట్లానే నెక్స్ట్ ఆర్డర్ బై అనేది ఉంది. ఇక్కడ ఆర్డర్ బై అంటే మీకు ఏ ఆర్డర్లో ఆ యొక్క డేటా కావాలి అనేది, ఏ ఫీల్డ్ మీద ఆర్డర్ రావాలి అనేది మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాలరీస్ వైజ్ ఆర్డర్ రావాలండి, హైయెస్ట్ టు లోయెస్ట్ లేదంటే లోయెస్ట్ టు హైయెస్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఆర్డర్ బై సాలరీ, ఆర్డర్ బై సాలరీ అన్నాను. చూడండి, ఇక్కడ సాలరీ వైజ్ ఆర్డర్ రావడం జరిగింది అసెండింగ్ ఆర్డర్లో, లోయెస్ట్ సాలరీస్ టు హైయెస్ట్ సాలరీస్. ఓకే, ఇక్కడ ఆర్డర్ బై సాలరీ ఏ ఫీల్డ్ మీద కావాలో ఆ ఫీల్డ్ మీద ఇచ్చాము, అదే ఇక్కడ ఏఎస్సి అసెండింగ్ ఆర్డర్, ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే అది ఉంది, ఏఎస్సి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే, బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంటుంది. అలా కాకుండా మీకు డిఈఎస్సి అంటే డిసెండింగ్ ఆర్డర్, ఇప్పుడు చూడండి రివర్స్ ఆర్డర్లో రావడం జరిగింది, మీకు హైయెస్ట్ టు లోయెస్ట్ సాలరీస్ వస్తాయి. అట్లానే ఆర్డర్ బై జాబ్, జాబ్ వైజ్ ఆర్డర్ కావాలి. ఇట్లా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మీకు ఏ అనలిస్టులు, తర్వాత సి క్లర్క్లు, మేనేజర్లు, ఇట్లా సేల్స్ మెన్స్ లాస్ట్లో వస్తాయి. ఇక్కడ కూడా డిఈఎస్ఏ అని పెట్టచ్చు. ఓకే, ఈ విధంగా మీకు ఏ విధమైన ఆర్డర్ కావాలి అనేది ఆర్డర్ బై క్లాజు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ టాప్ 10 అనేది మీరు ఈ పర్సంటేజ్ విత్ టైస్ ఆర్డర్ బై యూజ్ చేసినప్పుడు తీసుకురావచ్చు, అది ఎలా అనేది మీరు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, టాప్ 60% ఇవి, ఈ పర్సెంట్ ఇవి వాడినప్పుడు మాత్రమే ఈ విత్ టైస్ అనేది ఉంటుంది. విత్ టైస్, ఓకే,
అండ్ ఇక్కడ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఆర్డర్ బై సంథింగ్ జాబ్ అని ఇచ్చావు. ఆర్డర్ బై జాబ్ ఓకే 60%, లేదంటే ఓన్లీ పర్టికులర్ జాబే తీసుకోండి. వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్, క్లర్క్లు మాత్రమే ఇక్కడ రావాలి. క్లర్క్లు మొత్తంగా మీకు ఇది విత్ టైస్ అనేది తీయేసాం అనుకుందాం. క్లర్క్లు నలుగురే ఉన్నారు, 60% అంటే మీకు నాలుగురిలో 60% అంటే అటు 2 కాదు, 50% కాదు, ఇద్దరు వచ్చేదానికి 50 అబవ్ ఉంది కాబట్టి ఇంకొకటి కూడా రావడం జరిగింది. విత్ టైస్ అన్నప్పుడు ఏమవుతుందంటే దానికి సిమిలర్గా ఆ యొక్క రికార్డు ఇంకొకటి మిగిలి ఉంది కాబట్టి దాంతో కూడా కలుపుకొని వస్తుంది. ఈ ఆర్డర్ బై ప్లస్ ఈ టాప్ ఈ పర్సెంట్ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం విత్ టైస్ అనేది వాడచ్చు. చూడండి, నాలుగు రికార్డ్స్ వచ్చాయి, సిమిలర్ డేటా ఇంకొకటి మిగిలి ఉంది, ఈ బ్యాచ్లో అది కలిసిపోతుంది అన్నప్పుడు విత్ టైస్ అంటే దాంతో కూడా కలుపుకొని వస్తుంది. విత్ టైస్ ఇవ్వలేదు అనుకుంటే మనకి మూడు రికార్డులే వస్తాయి. ఓకే, క్లర్క్లు అంతా కూడా సిమిలర్గా ఉన్నారు కాబట్టి ఆ ఒక్కదాన్ని కూడా కలుపుకొని తీసుకొస్తుంది విత్ టైస్ అనే ఆప్షన్. అలా అన్నమాట. మరి మీరు ఎప్పుడైనా సరే ఒకే స్టేట్మెంట్లో అన్ని క్లాజెస్ ఇవ్వాలి. అన్ని క్లాజెస్ అంటే ఇక్కడ ఉండే వేరు, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై అన్ని క్లాజెస్ ఒకే స్టేట్మెంట్లో ఇవ్వాలి అంటే ఫస్ట్ వేర్ ఇవ్వాలి, తర్వాత గ్రూప్ బై ఇవ్వాలి, తర్వాత హ్యావింగ్ ఇవ్వాలి, ఆర్డర్ బై అనేది లాస్ట్లో ఉంటుంది. అంతేగాని ఆర్డర్ బై ఫస్ట్ పెట్టి తర్వాత వేర్ పెట్టి తర్వాత హ్యావింగ్ పెట్టి గ్రూప్ బై పెట్టి ఇట్లా కుదరదు అన్నమాట. ఒక ఆర్డర్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ జాబ్ కామా సమ్ ఆఫ్ శాలరీ మాత్రమే తీసుకుంటున్నాను యాజ్ సమ్ అండర్ స్కోర్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇప్పుడు వేర్ క్లాజ్ నేను పెడుతున్నానండి. వేర్ ఫస్ట్ క్లాజ్ వేర్ ఐ కెన్ సే వేర్ శాలరీ అందరికీ కూడా అవసరం లేదు. వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 1000కి తక్కువ ఉన్న వాళ్ళు సమ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటాను. సో ఫస్ట్ వేర్ క్లాజ్ పెట్టాను. సో ఇప్పుడు గ్రూప్ బై ఏమిస్తాం, దేని మీద గ్రూపు, జాబ్ మీద గ్రూప్ బై అని ఇస్తాం. జాబ్ మీద గ్రూప్ వస్తుంది, ఓకే, ఇలా రావడం జరిగింది. దీనికి హ్యావింగ్ కూడా పెడతాను తర్వాత. హ్యావింగ్ జాబ్ నాట్ ఈక్వల్ టు ప్రెసిడెంట్ వద్దు అనుకుందాం. జాబ్ నాట్ ఈక్వల్ టు ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ వద్దు. ఆర్డర్ బై, సో ఇక్కడ దాకా చూద్దాం, ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ప్రెసిడెంట్లు రాలేదు, మిగతా వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు ఆర్డర్ బై మీకు జాబ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఉంది, డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ సేల్స్ మెన్స్, తర్వాత మేనేజర్స్, తర్వాత క్లర్క్లు, అనలిస్టులు. ఇట్లా ఫస్ట్ వేరు, తర్వాత గ్రూప్ బై, తర్వాత హ్యావింగ్, తర్వాత ఆర్డర్ బై, ఈ విధంగా మనం ఒక పర్టికులర్ ఆర్డర్లో ఈ క్లాజెస్ అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇదండి ఈ యొక్క ఎస్క్యూఎల్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉండే క్లాజెస్. మరి ఆల్రెడీ ఒక టేబుల్ ఉంది మనకి, ఇప్పుడు ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది. ఈ టేబుల్ని యూజ్ చేసుకుని ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు, అంటే దాంట్లో ఉండే డేటాని తీసుకొని కావచ్చు, డేటా లేకుండా కావచ్చు, అలాంటప్పుడు సెలెక్ట్ ఇంటూ అనే స్టేట్మెంట్ మనం వాడడం జరుగుతుంది. సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ సింటాక్స్ చూసినట్లయితే సెలెక్ట్
ఫీల్డ్స్ లిస్ట్ ఏ ఫీల్డ్స్ లిస్ట్ కావాలి ఇంటూ డెస్టినేషన్ టేబుల్ డెస్టినేషన్ టేబుల్ అంటే కొత్త టేబుల్ ఫ్రమ్ సోర్స్ టేబుల్ సోర్స్ టేబుల్ అంటే ఆల్రెడీ ఉన్న టేబుల్ వేర్ కండిషన్ కావాల్సి ఉంటే మీరు పెట్టుకోవచ్చు సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్ ఉందండి ఎంప్లాయీ టేబుల్కి ఓన్లీ దీంట్లో ఉండే మేనేజర్లు మాత్రమే తీసుకొని ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాలి లేదంటే క్లర్క్లు తీసుకొని క్రియేట్ చేయాలి సో సెలెక్ట్ మీకు స్టార్ లేదంటే కొన్ని ఫీల్డ్స్ అయినా తీసుకోవచ్చు ఫీల్డ్స్ లిస్ట్ అన్నది స్టార్ అంటే అన్ని ఫీల్డ్స్ తీసుకున్నా ఇంటూ డెస్టినేషన్ టేబుల్ ఈఎంపీ అండర్ స్కోర్ క్లర్క్ ఓన్లీ క్లర్క్లు మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఆ కొత్త టేబుల్ పేరు ఇది ఇది కొత్త టేబుల్ క్రియేట్ కాబోతుంది మొత్తం ఫీల్డ్స్ని దాంట్లో పాత టేబుల్లో ఉండే మొత్తం ఫీల్డ్స్ని తీసుకొని మరి ఇంటూ డెస్టినేషన్ టేబుల్ కొత్త టేబుల్ ఫ్రమ్ సోర్స్ టేబుల్ ఫ్రమ్ ఆల్రెడీ సోర్స్ టేబుల్ అంటే ఆల్రెడీ ఉన్న టేబుల్ అండి ఉన్న టేబుల్ ఏంటి ఎంప్లాయీ సో ఇప్పుడు ఫ్రమ్ సోర్స్ టేబుల్ ఇచ్చాం ఇప్పుడు వేర్ కండిషన్ కండిషన్ అంటే మనం ఓన్లీ క్లర్క్స్ యొక్క డేటానే తీసుకోవాలి కాబట్టి వేర్ జాబ్ ఈక్వల్ టు సమ్ క్లర్క్ అని తీసుకుంటున్నాను సో ఎఫ్ఐ ప్రెస్ చేసినట్లయితే మీకు ఫోర్ రికార్డ్స్ ఎఫెక్టెడ్ అని రావడం జరుగుతుంది మీరు టేబుల్స్ మీద రిఫ్రెష్ చేసి చూడండి ఆటోమేటిక్గా మీకు ఈఎంపీ క్లర్క్ అనే టేబుల్ రావడం జరిగింది మీరు కావాలంటే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అండర్ స్కోర్ క్లర్క్ అని ఇవ్వండి ఓన్లీ క్లర్క్ల యొక్క డేటా మాత్రమే ఇక్కడ రావడం జరిగింది ఓకే సో ఎంప్లాయీ టేబుల్లో ఉండే మొత్తం స్ట్రక్చర్ వచ్చేస్తుంది కానీ డేటా మాత్రం ఓన్లీ క్లర్క్ డేటా మాత్రమే తీసుకురావడం జరిగింది మరి అలా కాకుండా మీకు ఎంప్లాయీ టేబుల్లో ఉండే స్ట్రక్చర్ మాత్రమే రావాలి డేటా అస్సలు వద్దు అనుకుందాం సెలెక్ట్ ఈ స్టార్ ఇంటూ ఈఎంపీ సపోజ్ నేను ఈఎంపీ టీవై ఎంటీ అనే ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను వేర్ జాబ్ ఈక్వల్ టు ఇట్లా లేని సంథింగ్ ఇచ్చేసారండి మరి ఆ జాబ్ అనేది అక్కడ లేదు కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ జీరో రోస్ ఎఫెక్టెడ్ ఏ రోజు లేవు అని వస్తుంది కానీ టేబుల్ మాత్రం క్రియేట్ అయి ఉంటుంది చూడండి రీఫ్రెష్ చేయండి మీకు ఈ టేబుల్స్ చూసినట్లయితే ఇక్కడ ఎంటీ ఈఎంపీ ఎంటీ అనే టేబుల్ క్రియేట్ అయింది దాంట్లో కాలమ్స్ వచ్చి ఉంటాయి అంటే దాని స్ట్రక్చర్ ఎంప్లాయీ టేబుల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది వచ్చి ఉంటుంది కానీ డేటా మాత్రం ఏమీ వచ్చి ఉండదు ఎందుకంటే వేర్ కండిషన్లో మనం లేని డేటాని కావాలనే ఇచ్చాం ఎక్స్ఎక్స్ఎక్స్ అని అంటే ఏ డేటా దాంట్లో నుంచి ఇక్కడికి రాకూడదు కానీ స్ట్రక్చర్ మాత్రం రావాలి అనుకుందాం అలాంటప్పుడు ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు కావాల్సి ఉంటే మీరు కొత్త డేటాని దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా సెలెక్ట్ ఇన్ టు స్టేట్మెంట్ ద్వారా మనం ఆల్రెడీ ఉండే టేబుల్ నుంచి కొత్త టేబుల్ని క్రియేట్ చేయడం ఎలా అనేది చూడవచ్చు ఓకే ఇది సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉండే క్లాజెస్